షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటీస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. నేను సార్, గంటా శ్రీనివాస గారు చాలా హైపర్ యాక్టివ్ అయ్యేట్లున్నారు పార్టీలో. మొన్నటి వరకు కూడా అసలు ఆయన యాక్టివ్గా లేరు అని చెప్పేసి ఈ విధంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా, అదే మనం చూస్తే కొన్ని సొంత ఛానళ్ళలో కూడా గేరు మార్చిన గంట అని చెప్పేసి ఎడ్డింగ్స్ పెడతా ఉన్నారు. సో ఆయన నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్, ఏంటంటే పవన్ మాట ఫలించింది, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా చూస్తా ఉన్నారు, అది అడుగు పడింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దీన్ని ఆ మాటను ఎట్లా చూడొచ్చు అంటారు గంట గారు చెప్పిన మాటని? వాస్తవంగా గంటా శ్రీనివాసరావు మొదటే ఈ పెరుగుతున్నప్పుడే మాట్లాడడం నేను కూడా చూసాను. ఆయన నాకు కూడా మిత్రుడు, చాలా సీనియర్, మాజీ మంత్రి, ప్రజారాజ్యం, ఇవన్నీ కూడా నేను చూసా. కానీ నిన్న ఆయన మాట్లాడినప్పుడు అక్కడ రంగంలో ఉన్న తెలుగుదేశము, బలపరిచిన పీడిఎఫ్, ఇతర పార్టీలు, ఇటువైపు ప్రత్యర్థి వైసీపీ, ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది కూడా అంటే గంటా శ్రీనివాసరావు ఆయన్ని కోట్ చేయదలుచుకొని కోట్ చేయడం తప్ప. నిన్న ఎన్నికల ప్రక్రియలో పవన్ కళ్యాణ్కు నిజానికి ఏం పాత్ర లేదు. పైగా విశాఖపట్నంలో మేము బీజేపీకి మద్దతు ఇస్తామంటే వాళ్ళు తీసుకోవట్లేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం లేదు, పవన్ కళ్యాణ్ మాటలు లేదు ఆయన మొన్న అక్కడ మాట్లాడే. ఇది అయిన తర్వాత రెండోది చంద్రబాబు నాయుడు ఓట్లు చీలకుండా ఉండాలని ముందు నుంచి పిలుపు ఇవ్వటం, ఓట్లు చీలనివ్వలేదని ఈయన చెప్పటము, ఇదంతా చూస్తే ఇది ఒక థీమ్ వైపు నడిపిస్తున్నారు. ఇందాక నేను చెప్పాను, ఈ ఎన్నికలు వీటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేక బృందము, విద్యాధికులు, ఉపాధ్యాయులు, వాళ్ళ సమస్యలు, వీటి మీద ఇవి జరుగుతాయి. విద్యారంగానికి సంబంధించినవి, ఆలోచన పరమైనవి, మిగతా జనరల్ ఎన్నికలు వేరు. అలా అని అస్సలు పోలికే లేదు. మేము చూడనే చూడము, పట్టించుకోమని వైసీపీ అంటే అది కూడా తప్పే. వాటికి ఎంత విలువ ఇవ్వాలో అలా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విజేతలు పరాజితులను వదిలేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అని అన్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది, పవన్ కళ్యాణ్ కోట్ చేయదలుచుకున్నాను, గంటా శ్రీనివాసరావు గారు ఆయన్ని కోట్ చేశారు, ఆయన ఇష్టం అది. అంతకుముందు కూడా ఆయన చిరంజీవిని వెళ్ళి కలిశారు, ప్రజారాజ్య మీన్ జనసేనలోకి వెళ్తారని కూడా మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలు నడిచాయి. సరే జోరు అంటారా, జోరు గేరు అవన్నీ ఆయన గంటాకి ఏం తక్కువ కాదు. ఎప్పుడు కూడా జోరు ఎప్పుడు పెంచాలి, గేర్ ఎంతలో ఉంచాలనే తెలుసు కాబట్టి ఆయన ఇంత సుదీర్ఘకాలం పాటు నెట్టుకొస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పిన ప్రశ్నల్లో, ఆయన చేసిన వ్యాఖ్యల్లో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి. పీడిఎఫ్ అనేది టీడీపీ ఎవరి ప్రకటన వాళ్ళు చేసి ఒకరికొకరు రెండో ఓటు వేసుకుంటాం అన్నారు. ఇప్పుడు అది ఉపయోగపడింది కూడా. అంటే తెలుగుదేశం మాజీ మంత్రి ఒక ఆయన రాత్రి నాతో అంటున్నాడు, ఏది మాకే మొదటి ఓటు అంత ఎక్కువగా వచ్చాక రెండో ప్రాధాన్యత తగ్గిపోయిందని. వచ్చిందని మీకు ఇప్పుడు తెలిసింది, కానీ మీరు ఆ ప్రకటన చేసినప్పుడు, అందరి సహాయం చేసినప్పుడు లేదు. రెండవది దానివల్ల ఏర్పడినటువంటి సుహృద్భావం మీకు సహాయపడకుండా పోదు. మూడవది తుది ఫలితం వెలువడే వరకు కూడా ఎవరి ఓట్లు ఎవరికి ఎంత ఉపయోగపడ్డాయనే ప్రశ్న ఉండనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు తక్కువ చేసి, పీడిఎఫ్ను తక్కువ చేసి జనసేనను ముందుకు తేవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకొకటి, ఓట్ల చీలిక నివారించాలి అని పదే పదే అంటున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో బీజేపీ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే బీజేపీతో ఉన్నారు. బీజేపీ వాళ్ళు నా మాట వినడం లేదు, నాతో కలిసి రావడం లేదు, నన్ను కలుపుకుపోవడం లేదు అనేది ఆయన ఫిర్యాదు. కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు కూడా అదే. మొన్న కూడా అదే కదా సార్ చెప్పింది, ఏంటంటే సభలో మాట్లాడేటప్పుడు, ఆవిర్భావ సభలో మచిలీపట్నం సాక్షిగా, ఆయన చెప్పే మాట అసలు టీడీపీకి దగ్గర చేస్తుందా నన్ను బీజేపీ, అదే బీజేపీ నాతో సఖ్యతగా ఉండి ఉంటే, కలిసి ఉంటే అసలు ఈ మాట కూడా వచ్చేది కాదు కదా అంటా ఉన్నారు. అదే వాళ్ళు ఇంతవరకు 6 నెలల పాటు మనం ఏం మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో ఏం చెప్తారో చూసి అప్పుడు ఆలోచిద్దాము, ఆయన చంద్రబాబుకి దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నారని బీజేపీ వాళ్ళు మామూలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. మొన్నటి సభలో మాట్లాడింది కూడా దానికి దగ్గరగా ఉంది. కొంతమంది ఏమో బీజేపీకి దగ్గర అని, కొంతమంది తెలుగుదేశంకు దగ్గర అని అన్నారు. కానీ రాజకీయ పార్టీల పేరు ఎత్తకుండా, సిద్ధాంతపరమైన లేదా విధానపరమైన తేడాలు లేకుండా ఓట్ల చీలిక నివారించాలి, ఓట్ల చీలిక నివారించాలంటే అందరు కలిసి చేయాలని దాంట్లో అర్థం. అంటే ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ జనసేన అని అనుకుంటే అప్పుడు నిజంగా ఈ సంకేతం సరైనటువంటిది కాదు. ఈ సంకేతం వైసీపీ విధానాలు సరికావని ఇచ్చారు, కానీ బీజేపీ విధానాలు సరైనవి వాళ్ళు ఏం చెప్పలేదు. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ అభ్యర్థి 4వ స్థానంలోకి పోయాడు, ఇతర చోట్ల కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. కాబట్టి బీజేపీ అనుకూలతకు కనుక ఏమైనా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి సంబంధించి చూస్తామంటే ఫలితాలను బట్టి
రాబోయే రోజుల్లో బీజేపీనే పక్కన పెట్టి ఏమైనా టీడీపీ వామపక్షాలు అదేవిధంగా జనసేన కలిసి పోటీ చేసే విధంగా ఆ వాతావరణం కనపడతా? వామపక్షాల్లో అంటే మళ్ళీ రెండు వామపక్షాలు ఉన్నాయి, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. సిపిఐ తెలుగుదేశంతో ఎక్కువగా పాల్గొంటుంది, సిపిఎం సమస్యలు వచ్చినప్పుడు లేదా చేస్తారు. కానీ బీజేపీతో మేము వెళ్ళము, బీజేపీ మీద మాకు ఎలాంటిది లేదు, మత రాజకీయాలు మంచిది కాదు ఈ మాట, లేదా బీజేపీతో సంబంధం లేదనే మాట తెలుగుదేశం చెప్పనంత వరకు దాగుడు మూతలు ఆడుతున్నంత వరకు బయటికి వస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. అంతే కదా, జనసేన రాదు కదా, నేను దానికే వాళ్ళు నా మాట వినలేదని ఆయన గొడవ తప్ప అది తప్పని ఆయన చెప్పట్లేదు. మోదీ గారు అంటే నాకు అత్యంత గౌరవం అంటున్నారు. పైగా ఆయన దగ్గర వాళ్ళు కూడా మనం చూస్తున్నాం అవన్నీ కూడా. అందువల్ల వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టారు, వాళ్ళు మాతో కలిసి రావట్లేదు అని ఫిర్యాదు తప్ప నేను కలవడానికి అభ్యంతరం అని నేనేమి చెప్పడం లేదు. ఇంకా మూడో విషయం చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు 18 నుంచి ఆయన ధర్మయుద్ధం చేశారు. ఇప్పుడు ధర్మయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి లోబడి వ్యవహరిస్తున్నారు, మంచిగా ఉంటున్నారు, ఆయన కేసుల వల్ల ఉంటున్నారు అనేది ఆరోపణ మీరు చేస్తున్నారు, అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. దానికి భిన్నంగా మీరు ఏమైనా వ్యవహరించగలుగుతారా? మోడీని మీరు నిలదీయగలుగుతారా? బీజేపీతో మీరు పోరాడతారా? ఇది కదా ముఖ్య ప్రశ్న. మీరు ఇంతకుముందు 3-4 ఏళ్ళు చేయలేదు, చివరి సంవత్సరంలో మీరు చేశారు, ఈయన కూడా 4 ఏళ్ళు చేయలేదు, మీరు కూడా చేయలేదు. కనీసం మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళుగా జగన్ మిస్ అయినా లేదా జగన్ చెయ్యని వెనుకాడుతున్న అంశాన్ని మీరు చేపట్టి ఉంటే మీకు అది ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ మీరు దానికి బదులుగా జగన్ మీద లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు కేంద్రము లేదా గవర్నర్లు రాష్ట్రాల మీద స్వారీ చేయాలని కోరుకోరు. నిన్న కూడా సుప్రీంకోర్టులో అట్లాంటి తీర్పు లేదా వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. అందువల్ల మీరు చెప్పింది జరుగుతుందా లేదా అనేది తెలుగుదేశం పార్టీ మాకు బీజేపీకి సంబంధం ఉండదు అని ఒక కనీసం ఒక కమిట్మెంటో లేకపోతే ఈ మత రాజకీయాలకు మేము వ్యతిరేకమని వాళ్ళు చెప్తే అప్పుడు దాని గురించిన కొత్త చర్చకు కనీసం ఆస్కారం ఏర్పడుతుంది. కానీ అది లేకుండా ఇలాగే ఇప్పుడు గంటా గారు అన్నట్టుగా ఓట్ల చీలిక ఒక్క ఓటు కూడా, అదే కదా పవన్ కళ్యాణ్ మొన్న చెప్పింది, అంతకుముందు ఓట్ల చీలిక ఆపుతానన్న ఆయన ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకూడదు, బీజేపీకి కూడా పడకూడదు అనేది సిపిఎం లాంటి పార్టీలు అభిప్రాయం, లేదా బీఆర్ఎస్ లాంటి పార్టీల అభిప్రాయం. ఉదాహరణకు ఇంకా చాలా చోట్ల అలా ఉన్నారు. మొన్న నిన్న మమతా బెనర్జీ తర్వాత అఖిలేష్ యాదవ్ ఒక అవగాహనకు వచ్చారు, ఏమని కాంగ్రెస్ బీజేపీ కాదు అని. అది కూడా కొంచెం ఓకే, కనీసం వాళ్ళ ప్రత్యర్థులు అంతవరకు వాళ్ళు అది కూడా లేదే. ఇక్కడ మీరు ఈ రెండు పార్టీలతో దగ్గరగా ఉంటానంటున్నారు. అందుకని నేను అనుకునేది ఈ ఎన్నికల్లో పైగా ఈ ఓటర్లు కూడా ఇలాగే ఓట్లు వేస్తారా బీజేపీతో కలిస్తే అనే ప్రశ్న కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు వేయలేదు కదా బీజేపీకి, అంతకుముందు ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంది, సోమ వీర్రాజును కూడా ఏదో వేరే రూపంలో ఆయన కూడా వచ్చారు, ఇది ఇప్పుడు ఏమి లేదు కదా అది. అందుకని బీజేపీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంటుంది, అది తెలుగుదేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం చర్చలు జరుగుతాయి లేదా ఎవరేమంటారో మనం చెప్పలేం. కానీ బీజేపీ ఉంటే మటుకు నా ఉద్దేశంలో ఈవెన్ సిపిఐ కూడా కష్టమే అవుతుంది బీజేపీతో ఇక్కడ కలిసి. ఇంకో చోట వాళ్ళు కలవకుండా ఉండే అవకాశం ఉండదు. ఒక పరిశీలకుడుగా నేను చెప్తున్నటువంటి మాట, కేరళలో అయినా వాళ్ళు కాంగ్రెస్ను బీజేపీని కలిసే ఎదుర్కోవచ్చు చాలా చోట్ల. అందుచేతనే అది అంత సులభం కాదు. ఈ తీర్పు పరిధి కూడా ముఖ్యంగా వీళ్ళు అలా చెప్పడం లేదు. ఎంతసేపటికి జగన్ వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు మేధస్సు, చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ఓటర్లకు చంద్రబాబు నాయుడు జగన్ ఉంటాం. మొన్న ఆయనకు 150 స్థానాలు వచ్చాయంటే అప్పుడు వీళ్ళు ఓట్లు వేసే ఉంటారు, కొంత వేయకుండా ఉంటారు, వేసి ఆశాభంగం చెందామనేది వాళ్ళ ఫిర్యాదు. దీన్ని ఈ ఎన్నికల్ని సెమీఫైనల్గా అభివర్ణిస్తూ ఉన్నారు కొద్దిమంది. సో ఎట్లా చూడొచ్చుంటారు అంటే ఇవి చూస్తేమో ఎమ్మెల్సీ, రాబోయేదేమో సార్వత్రిక ఎన్నికల అసెంబ్లీకి సంబంధించి, దానికి దీనికి ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఈ ఎన్నికల ద్వారా బుద్ధిజీవులు, పట్టణ జీవులు, పట్టభద్రులు, ఉద్యోగ వర్గాలు వీళ్ళల్లో అసంతృప్తి ఉంది, అది వ్యక్తమైంది. ప్రభుత్వ వ్యతిరేకత కొంచెం తీవ్రంగానే ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 80,000 లాంటివి. అంతకంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే విశాఖలో రాజధాని పెడతామని ఇంత హడావుడి చేస్తుంటే కూడా ఉత్తరాంధ్రలో కూడా తక్కువ ఓట్లు వచ్చేవి. సో అది వైసీపీ తీవ్రమైన గుణపాఠంగా తీసుకోవాలి. మీరు పాలనా వికేంద్రీకరణ అన్నప్పుడు ఉత్తరాంధ్ర గురించి, రాయలసీమ గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, అంతే కదా. రెండు చోట్ల జరిగింది, రెండు చోట్ల ఓడిపోయారు, దెబ్బతిన్నారు. కాబట్టి ఎందుకు దెబ్బతిన్నాము? ప్రజలు విశ్వసించట్లేదా?
అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రెండవది చంద్రబాబు నాయుడు కూడా తనను అంతకుముందు పూర్తిగా తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు మళ్ళీ స్వీకరించాలంటే తను ఏం మార్పులు చేసుకోవాలి అన్నది ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పీడిఎఫ్ ఆయన ఉన్నప్పుడు కూడా టీడీపీ ఓడిపోయిన సందర్భం ఉంది, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వేరు. మీరు అన్నట్టు సెమీఫైనల్స్ అనుకోవాలంటే ఒక రెండు మూడు అసెంబ్లీ రెండు మూడు ప్రాంతాల్లో కొంచెం శాసనసభ ఉప ఎన్నికలు లాంటివి కనుక జరిగితే అప్పుడు ఆ పదం సరిపోతుంది. దీన్ని నేను అనుకుంటాను ఒక సంకేతం. అప్పుడు కూడా అనలేమేమో సార్, ఎందుకంటే అధికార పార్టీ ఏది ఉంటే దాని వైపు ఎక్కువ ప్రజలు, ఎందుకంటే మనం చూస్తే మన నంద్యాల ఉప ఎన్నికలే ఉదాహరణ, అక్కడ చూస్తే మెజార్టీతో గెలిపించారు టీడీపీని, తర్వాత చూస్తే ఏ సంకేతం కూడా పూర్తి కాదు. పూర్తిగా నేను చెప్పట్లేదు, కనీసం ఇలా కొన్ని చోట్లైనా ఆలోచిస్తున్నారని అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కౌన్సిల్ ఎన్నికలకు అది కూడా పెద్దగా ఉండదు, కానీ విద్యాధిక వర్గంలో మటుకు విముఖత మొదలైంది అనేది మనం తీసుకోవచ్చు. దీన్ని అటు ఇటు కవరప్ చేయకూడదు. పైగా దీని ఆధారంగా తెలుగుదేశం అయిపోయింది, ఇంకా రెడీగా ఉంది, ప్రభంజనం వచ్చేసింది, ఇంకా ఇదంతా చంద్రబాబు విధానం. ఇప్పటికే అచ్చెన్నాయుడు గారు అంటా ఉన్నారు కదా, ఉత్తరాంధ్ర మా కంచుకోట, అది మళ్ళీ ఇప్పుడు బలపడతా ఉంది. కంచుకోట కాబట్టి జగన్ అక్కడ ఏదో రాజధాని దీన్ని ఏం పేరు పెట్టి కొంచెం కాలు పెట్టడానికి ఆయన ఒక తంటా పడుతున్నాడు. ఆయన అది స్పష్టమే. ఉత్తరాంధ్ర అనంతపురం జిల్లా కూడా విధంగా చూస్తే పాత అనంతపురం జిల్లాలో టీడీపీకి గణనీయమైన పునాది ఉంది. అది కూడా ఈ ఎన్నికల్లో ఇక్కడ మీకు ఓటింగ్లో అది కూడా కనిపించింది, లేదని కాదు, దానితో ఇతర మద్దతులు. అందువల్ల ఏది ఎంతవరకు చూడాలి. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడో అది నాకు అర్థంగా ఒక విషయం. అంటే సరే కలిసి ప్రయాణం చేయాలి. పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో, ప్రేక్షకుల గుండెల్లో ఉన్నారు. ఆయన సహాయం చేశాడు, పదేళ్ళు ప్రయాణించాడు, ఇవన్నీ ఒప్పుకుందాం మనం. కానీ శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళు పెద్ద క్రియాశీల పాత్ర తీసుకోవడం కానీ మాకు అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. రెండోది ఆయన థియరీ ఇక్కడ పట్టే పోటీ చేయలేదు కదా సార్, దానివల్ల వ్యతిరేక ఓట్లు చీలకుండా అనుకోవచ్చు. అంటే నేను అనేది ప్రకటనలు చేయడం ద్వారా, కొంచెం అప్పుడప్పుడు కనిపించడం ద్వారా, మొదట్లో ఏదో చేయబోయారు కానీ తర్వాత ఎందుకో అట్లా ఎవరు మా దగ్గరికి రాలేదని దూరం ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆయన మూడు ఆప్షన్స్ థియరీ వర్కౌట్ అయిందంటారా, అయిందా లేదా అని. ఇప్పుడు ఎన్నికలను ఈ మూడు ఆప్షన్స్లో దేని కింద పెడతారు మీరు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అదే ఆయన తేల్చుకోనే లేదు. గంటా శ్రీనివాసరావు గారు ఏమో ఆయన చెప్పింది జరిగిందని చెప్తే అది ఎట్లా కుదురుతుందండి. సో నేను ఏమైనా చెప్తే మళ్ళీ ఆయన అనుకోండి నా మాటలను ఎందుకు ఇంతాను, అది కాదు ఇక్కడ సమస్య, మాట్లాడింది మీరే కాబట్టి. అదేలేండి, అంటే ఇప్పుడు మనం కొత్తగా చిత్రీకరించింది ఏం లేదు, ఆ మాటల మీదనే ఆయన మాటలే కాబట్టి. ఆయన మూడు ఆప్షన్స్, ఈయనేమో సింగిల్ ఆప్షన్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మూడు ఆప్షన్స్ ఆయనవి, ఇది ప్రజల ఆప్షన్ లేకపోతే పట్టభద్రుల ఆప్షన్. చూద్దాం సార్, ఏంటంటే దీన్ని సెమీఫైనల్గా భావించి అయితే టీడీపీ ఊరికే ఉంటే కాదు, ఇప్పటి నుంచి ఇది ఒక కొత్త ఉత్సాహంలాగా వెళ్ళి పనిచేయాలి. రాజకీయ పార్టీలు అలా చేయడంలో ఏం ఆశ్చర్యం లేదు. కడప కూడా ఇప్పుడు ఇంకా హోరాహోరీగా ఉంది, కొంచెం వాళ్ళే ముందుకొచ్చారంటున్నారు. కడప పులివెందులతో కూడినటువంటి ఈ పశ్చిమ రాయలసీమ గెలిస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగానే. అచ్చెన్నాయుడు గారు ఇప్పటికే అంటా ఉన్నారు కదా, ఇదే కాదు నెక్స్ట్ ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల్లో మేము గెలుస్తామంటా ఉన్నారు. వాళ్ళు కుప్పం అంటారు, వీళ్ళు పులివెందులు అంటా ఉన్నారు. చూడాలి రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.